हेलो गाइस, वेलकम अंड वेलकम बैक टू दि चैनल सिनी व्यू विद यस टीम। सलार ट्रेलर चूसाक नेनैते कोन्नि ऑब्जर्व चेसानु, अवि एंटो ई वीडियोलो चूद्दाम। अंतकन्ना मुंदु मा चैनल नि सब्सक्राइब चेसि मा सपोर्ट चेयंडि, अलागे मा इंस्टाग्राम पेज नि कूडा फॉलो अवडं मर्चिपोकंडि। इंका ट्रेलर चूस्ते वाळ्ळ फ्रेंड नि एवरो एदो अन्नाडनि गोडवकु वेल्तुन्नट्टु स्टार्ट चेशारु ट्रेलर। अयिते इटेपु मेडलो उंदो चूसे అతనే పృథ్వీరాజ్ అనుకుంటా, ఎలియాస్ వరదరాజు. అండ్ నెక్స్ట్ అయితే మన ప్రభాస్ అన్న, ఎలియాస్ దేవ. అయితే ఈ సీన్ లో చూస్తే వరదరాజుకి మెడలో అదేంటి కంకణం టైప్ ఉంటది కదా, అది ఉంది, కానీ ముక్కుకు మాత్రం అలాంటిది లేదు. అయితే నేనేమో అనుకుంటున్నానంటే ఆ ముక్కుకు పెట్టుకున్నది ఎవరో తీసి కావాలని మన వరదరాజుని అవమానించారు, అందుకే మన దేవ గొడవ పడతానికి వెళ్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే తర్వాత సీన్స్ లో ముక్కుకు పెట్టుకునేది అది ఉంది వరదరాజుకి. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే నీ కోసం ఎరైనా అవుతా సురైనా అవుతా అని ఈ సీన్ తన చేతిని కోసుకుని రక్తంతో అతనికి ప్రామిస్ చేస్తున్నాడు. నెక్స్ట్ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని అన్నారు కదా, అంటే ఈ సీన్ ఇక్కడతో వీరిద్దరూ వేరే వేరే చోటకైతే వెళ్ళిపోతారు. తర్వాత మనకి కాన్సర్ అనే అడవిని చూపిస్తూ ఆ కాన్సర్ ని ఇంకో సామ్రాజ్యం కింద తయారు చేశారు అని చూపిస్తారు. ఇంకా ఈ మూడు విగ్రహాలు ఉన్నాయి కదా, అంటే ఈ మూడు వేరే వేరే కల్చర్ కి సంబంధించిన విగ్రహాలు. ఇంకా సేమ్ అక్కడ ఉన్న కుర్చీ కోసం వేరే వాళ్ళంతా గొడవ పడుతూ ఉంటారు. కానీ మన జగపతి బాబు గారు ఏంటంటే నేనుండగా నా కొడుకు అంటే వరదరాజే ఈ కుర్చీలో కూర్చోవాలి అని చెప్పి కోరిక కోరుకుంటారు. ఇంకా తవాస్ సీన్ లో రాజమన్నారు అంటే మన జగపతి బాబు గారు ఏదో వర్క్ ఉండటంతో బయటకు వెళ్తారు. ఇదే మంచి టైం కదా అని మిగతా వాళ్ళంతా చూసుకుని మన వరదరాజు మీద అటాక్ చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా చంపేద్దాం అనుకుంటారు. తర్వాత ఈ సీన్ లో కూడా ఇంకా వరదరాజు దొరికిపోవడం మనం చూస్తాం. మరి ఎందుకు చంపకుండా వదిలేశారో అది మనం మూవీలో చూడాలి. ఇంకా తర్వాత సీన్ లో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆర్మీస్ తెచ్చుకున్నారు. అప్పుడు అడుగుతాడు మన ఆర్మీ ఏదన్నా మనం ఎవరిని తెచ్చుకుంటున్నాం అని. అప్పుడు వరదరాజు దేవా అని చెప్తాడు. అప్పుడు వస్తాడమ్మా డైనోసార్, అబ్బా ఏం వెలివేసిన అన్న, ఆ బీజిఎం ఆ రాడ్ సొట్టడిపోవడం బాబోయ్ అరాచకం. ఇంకా చెప్పిన తర్వాత సీన్ లో మన వరదరాజు గారు దేవాని కలవడానికి ఇంకా ఆ ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇంకా దేవా అక్కడ ఒక మెకానిక్ గా ఉంటాడు. ఇంకోండి పాకెట్ దగ్గర కనపడుతున్నాయి కదా. ఇంకా ఈ సీన్ చూస్తే వాళ్ళ అమ్మగారిని ఎవరో ఏదో అన్నారనుకుంటా, అందుకనే వాళ్ళని కొడుతున్నారు. నాకు తెలిసి ఇదే ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ అనుకుంటున్నాను. ఇంకా తర్వాత లాస్ట్ సీన్ అయితే చూస్తే మన ప్రభాస్ అన్న జైల్లో ఉండడం చూసాను, అంటే ఈ సంకిల్లు అవి ఉన్నాయి కదా. అయితే మరి అంత వైలెంట్ మ్యారేజ్ జైల్లో సంకిల్ వేశారంటే ఒక బలమైన కారణం అయితే ఉండుంటది. అయితే ఇదంతా చూసిన తర్వాత మనకి ఎక్కడో మిస్ అయింది. ఏంటంటారా, మనకి టీజర్ లో వచ్చిన ఎలివేషన్ తర్వాత మిస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ట్రైలర్ ను రెండు మూడు సార్లు చూసాక అప్పుడు కనిపెట్టాబయ్యా, ఇదిగో ఈ సీన్ లో ఉన్నారు. నెక్స్ట్ మీరు అడగచ్చు దేవా దేవా అంటున్నారు మరి సలార్ ఎక్కడా అని. సలార్ ఎవరో నాకు క్లారిటీగా తెలియదు, బట్ నేను అబ్జర్వ్ చేసిన మట్టికి చెప్తున్నాను. ఈ సీన్ లో చూస్తే ప్రభాస్ గారి హ్యాండ్ కి టాటూ అయితే ఉంది, మరి వేరే సీన్స్ ఎక్కడా లేవు. అలాగే బాడీ కూడా ఈ సీన్ లో కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది, అందుకని ఈ ప్రభాస్ సలార్ అయ్యుండొచ్చేమో అని అనుకుంటున్నాను అంతే. సో ఇది గైస్ నేను ట్రైలర్ లో అబ్జర్వ్ చేసింది. నాకైతే ఎస్పెషల్లీ ట్రైలర్ లో ఈ లాస్ట్ సీన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఏ సీన్ నచ్చిందో డ్యామ్ షూట్ కింద అయితే కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.